దీన్ని టోటల్గా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. మరొక్కసారి ఇలాంటి చేయాలంటే భయపడే విధంగా డెమాన్స్ట్రేటివ్గా చేస్తే తప్ప ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. వీటికన్నిటికీ సమాధానం విష్ణుకుమారరాజు గారు అడిగిన దానికి సమాధానం ప్రజా చైతన్యం. తప్పు చేసిన వాడిని కఠినంగా శిక్షిస్తేనే ఈ దేశంలో మనకు ఒక పద్ధతి ఉంటుంది. దానికోసం అందరూ ఆలోచించాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ, నేనైతే కొంత ఎక్సర్సైజ్ కూడా చేశాను డిపార్ట్మెంట్తో, నాకుండే అనుభవంతో కూడా. ఎందుకంటే ఇవన్నీ కూడా వదిలేస్తే దొంగలు తప్పించుకుంటారు. కానీ మంత్రులు కూడా నేను ఒకటి కోరుతున్నా, 5 ఏళ్ళు జరిగినటువంటి మీ డిపార్ట్మెంట్లో అవకతవకలను ఎస్టాబ్లిష్ చేయండి. దానిపైన ఎక్కడ కూడా పొలిటికల్ ఇండిక్టివ్నెస్ తప్పము. మనమై కావాలని వాళ్ళని ఇచ్చేసే పరిస్థితి ఉండదు. కానీ ప్రజా జీవితంకి వచ్చి లూటీ చేసి తప్పించుకుని ఎదురుదాడి చేస్తే మాత్రం సాగనీయమని చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. దానికోసం మిమ్మల్ని అందరినీ సహిష్ణిస్తామని కోరుకుంటూ మరొక్కసారి ఈ దీన్ని నేను చెప్పిన తర్వాత మీలో కానీ ప్రజల్లో కానీ ఒక చైతన్యంతో ఆలోచించాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన స్పీకర్ గారికి నా నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి గారు చాలా వివరంగా